ఫ్రెండ్స్, మనకి మల్లంపేట సరౌండింగ్ లొకేషన్లో ఎవరైతే ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఇండిపెండెంట్ హౌస్ విధంగా ప్లాన్ చేస్తున్నారో, సో మనకి ఈరోజు మనకి 206 స్క్వేర్ యార్డ్స్లో మనకి ఈ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి 206 గజాల్లో ఇండిపెండెంట్ హౌస్ విధంగా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. మనకి చుట్టూ సరౌండింగ్ లొకేషన్లో విల్లాస్ అయితే ఉంటాయండి, మీరు చూడవచ్చు. అండ్ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇది ఈ గేటెడ్ కమ్యూనిటీలో మీకు సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఇది పార్కింగ్ స్పేస్ అండి. దీంట్లో సింగిల్ కార్ పార్కింగ్తో పాటు మీకు బైక్ పార్కింగ్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు పైకి వెళ్ళడానికి స్టేర్ కేజ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ గ్రౌండ్ లెవెల్లో మీకు ఎలివేషన్లో టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు మనం వెస్ట్ ఫేస్ ద్వారా మనం విల్లాలకు అయితే ఎంటర్ అవుతున్నాము, అంటే ఇండిపెండెంట్ హౌసెస్లోకి. సో ఇక్కడ కూడా మనకు ఒక డోర్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. చుట్టూ సెట్ బ్యాక్స్లో మీరు చూడొచ్చు అండి, మీకు సోలార్ ఫెన్సింగ్ కూడా మీకు ఆప్షన్ విధంగా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇది టోటల్ లివింగ్ హాల్ ఏరియా అండి. అండ్ గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నట్టయితే మీకు 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. అండ్ దీంట్లో మీకు ఫాల్ సీలింగ్తో పాటు ఈ విల్లాను అయితే సేల్ చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ అనేది నేను మీకు కవర్ చేస్తున్నాను, గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఫస్ట్ బెడ్రూమ్. అండ్ దీనికి వచ్చేసి మీకు అటాచ్డ్గా వాష్రూమ్ కూడా రావడం అయితే జరిగింది. ప్రజెంట్ రెడీ టు మూవ్ పొజిషన్లో ఈ మన ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుందండి. ఇది సెకండ్ బెడ్రూమ్. అండ్ ఈ సెకండ్ బెడ్రూమ్లో షెల్ఫ్స్తో పాటు మీకు ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసి మీకు 3700 SFTలో వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేశారు. అండ్ ఇక్కడ పూజా గది యూనిట్ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కిచెన్ యూనిట్తో పాటు మీకు యూటిలిటీ స్పేస్ కూడా రావడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో వీళ్ళు ఏ విధంగా ప్లాన్ చేశారు అనేది ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు అయితే చూడండి. టోటల్ ప్రైస్ వచ్చేసి మనకి 1,60,00,000 అయితే వీళ్ళు ప్రైస్ కోట్ చేస్తున్నారండి. అండ్ ఇది వచ్చేసి మన స్టేర్ కేస్ ద్వారా మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వెళ్తూ ఉన్నాం మనం ఇప్పుడు. సో కామన్ కారిడార్ స్పేస్ అనేది 5.5 ఫీట్ వరకు అయితే మనకి కామన్ కారిడార్ స్పేస్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్ చాలా స్పేషియస్గా ఉంది. అండ్ అదేవిధంగా మనకి 2 డోర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు, మీరు చూడవచ్చు. మెయిన్ డోర్ అండ్ సెకండ్ డోర్. అండ్ ఈ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మీకు టోటల్గా 3 బెడ్రూమ్స్ అయితే వస్తాయండి. ఇది కామన్ వాష్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ చూస్తున్నాను ఇప్పుడు. సో ఈ ఫస్ట్ బెడ్రూమ్లో కూడా వీళ్ళు షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మనకి ఓఆర్ఆర్ అయితే ఉందో, మల్లంపేట ఓఆర్ఆర్ నుంచి వెళ్ళి మనకి యువతల వైపు అయితే ఉంటుంది మనకి విల్లా గేటెడ్ కమ్యూనిటీ. సో ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతుందో నేను మీకు కాంటాక్ట్ డిస్క్రిప్షన్లో లేదా ఆన్ స్క్రోలింగ్లో అయితే ప్రొవైడ్ చేశాను. సో ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి సైట్ని అయితే విజిట్ అవ్వచ్చు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారండి. 1.60 CR మనకి 206 స్క్వేర్ యార్డ్స్లో మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇప్పుడు నేను మీ కిచెన్తో పాటు యూటిలిటీ స్పేస్ కవర్ చేశాను. ఈ 3rd బెడ్రూమ్ అండి. ఈ 3rd బెడ్రూమ్లో షెల్ఫ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ చుట్టూ సరౌండింగ్ లొకేషన్లో మనకి ప్రణీత విల్లాస్ అయితే ఉంటాయండి. చాలా వరకు హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీస్ కూడా మనకి ఈ ఎరలో డెవలప్మెంట్ కావడం అయితే జరిగింది. సో ఇలాంటి మరిన్ని రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి ప్రాపర్టీస్ అయితే ముందుకుంటాను. అండ్ ప్రీవియస్గా అమీన్పూర్ ఏరియాలో అండ్ మియాపూర్ సరౌండింగ్ లొకేషన్లో కొన్ని ఫర్నిషర్డ్ ఫ్లాట్స్ అండ్ ఇప్పుడు ఇండిపెండెంట్ హౌసెస్ అయితే పోస్ట్ చేశాము. సో ఛానల్ ప్లేలిస్ట్ ద్వారా మీరు అవి కూడా చూడండి ఒకసారి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. రేపు మరో మంచి ప్రాపర్టీతో అయితే ముందుకుంటాను.